ब्रह्मानंदन गारू प्रोग्राम की जड्जी गा वच्चारू कांपिटेशन्स स्टेट लेवल कांपिटेशन्स प्रकाश राज गारू डायलॉग चेप्पिन तर्वात आयन लेचि स्टैंडिंग ओवेशन इच्ची चप्पट्लु कोट्टारन्नमाट एक्चुअली ओक नॉन स्टॉप डायलॉग उंटदी प्रकाश राज गारी ए मूवीलो अंडी मनसिच्ची चूडु అని ओके वड्डे नवीन गारू अप्पट्लो अदि मूवी अदि दांट्लो ईन राजकीय नायकुडिगा प्रकाश राज गारू एम्मेल्ये गा गेलिपिस्तारू వీళ్ళ నలుగురు హీరోస్ కలిసి అప్పుడు అప్పుడు అంటే మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాను మీకు సూపర్ మీకు అవునండి కరెక్టే గుర్తుంది ఆ సినిమా ఆ తర్వాత గెలిచిన తర్వాత ఈయన ఎంజాయ్ చేస్తుంటాడు హ్యాపీగా మర్చిపోతాడు వాళ్ళని జనాన్ని మర్చిపోయిన తర్వాత వాళ్ళందరూ హీరోస్ వీళ్ళందరూ వచ్చి నిలదీస్తారు నేను మీకు ఓటేసి గెలిపించాం కదా నువ్వు మాకేం చేస్తున్నావు అని చెప్పేసి అన్నప్పుడు అప్పుడు ప్రకాష్ రాజు గారు వాళ్ళకి రివర్స్ లో కౌంటర్ గా ఒక డైలాగ్ చెప్తారు అది బాగా మంచి మెసేజ్ ఉన్న డైలాగ్ అండి ఆయన అడుగుతారు ఎరా నీకు చెల్లెలుందా ఉందండి నాకిచ్చి పెళ్లి చేస్తావా చీ చేయనండి పోనీ నాకు ఓటేస్తావా ఓటేగా వేస్తాను గుర్తుతో నీ అబ్బా నీ చెల్లెలకు మొగుడిగా పనికిరాను నీ దేశాన్ని వెళ్ళటానికి మంత్రిగా మాత్రం పనికొచ్చాను ఎందుకంటే అది మనకు పుట్టిన బిడ్డ మన ఇంట్లో పెరిగిన బిడ్డ రేపొద్దున మన ఇంట్లో నుంచి బయటకు వెళ్లాల్సిన బిడ్డ కాబట్టి దానికి వచ్చేవాడు మంచివాడా చెడ్డవాడా బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయా ఇదంతా చూసుకొని మరి పిల్లనిస్తాం అదే విషయం మన దేశం గురించి ఎందుకు ఆలోచించరు మనం పుట్టిన భూమి మనం పెరుగుతున్న భూమి రేపొద్దున చచ్చిన తర్వాత మనం కలవలసిన భూమి అని ఎందుకు ఒక్క నిమిషం ఆలోచించరు నా పక్కనుందే ఇది ఒక బ్రోతల్ ఇవాళ నా దగ్గర ఉంటుంది రేపు ఇంకోటి దగ్గరికి వెళ్తుంది కానీ దీన్ని పంపించేవాడు దీన్ని ఊరికనే పంపించడు అక్కడ ఒకడే ఉన్నాడా నలుగురు ఎదురు ఉన్నారా పోలీసు రైడింగ్ మీద ఉందా ఇదంతా చూసి డ్రెస్ కార్డులు ఇచ్చి ఏసీ కార్డులు మరి పంపిస్తాడు కేవలం ఒక బ్రోతల్ విషయంలో తీసుకునే జాగ్రత్త మన దేశం గురించి ఎందుకురా తీసుకోరు ఒక దేశం బాగుపడాలంటే పబ్లిక్ కారణం ఒక దేశం నాశనం కావాలంటే పబ్లిక్ కారణం తప్పంతా మీ దగ్గర పెట్టుకొని నన్ను అడుగుతారేంటరా చెప్పండి వీళ్ళకి ప్రకాష్ రాజ్ గారు చూస్తున్నట్టుందండి నాకు మీరు కనిపించలేదు ఇప్పుడు ఒక వాణి మీది మీరు డైలాగ్ అయిపోయిందాక నాకు ఆయనే కనిపిస్తున్నారు మీరు మిమ్మల్ని మర్చిపోయాను నేను అలా అంటే ప్రకాష్ రాజ్ గారి వాయిస్ ఇంత బాగా మీరు చేయగలరు యాప్ట్ అవుతుందని ఫస్ట్ ఎక్కడ చేశారు ఎవరు చెప్పారు ఫస్ట్ ఈ సత్యనపల్లిలో 2000 సంవత్సరంలో అండి అంటే 18 ఇయర్స్ బ్యాక్ అప్పట్లో అప్పుడు ఈ సినిమా కొత్తగా రిలీజ్ అయింది ఇదే డైలాగ్ ఫస్ట్ చెప్పారా అంటే ఊరికి అనుకున్నారు ఇట్లా ప్రకాష్ రాజుని చేస్తే అలా ఉంటుంది అని అప్పుడు అనుకోనేమన్నా లేదండి అప్పట్లో ఆయన ఫస్ట్ మామూలుగా ఈ సుస్వాగతం ఈ మూవీ నేను మోనార్క్ నేను చెప్పిన డైలాగ్ ఉంది అక్కడి నుంచి ఆయన చూసి బాగా ఈయన ఎవరో కొత్తగా అప్పుడు ఆయన ఒక సంచలనం అనమాట ప్రకాష్ రాజ్ గారు విలన్ క్యారెక్టర్స్ కి ఒక కొత్తదనం తీసుకొచ్చారు ఆ మాడ్యులేషన్ డిక్షన్ అది డిఫరెంట్ గా ఉండడంతో మా ఫ్రెండ్స్ అందరు చెప్పిండే ఏంటంటే ఈయన ఇమిటేట్ చేయడం బాగుంటది ఒకసారి ట్రై చేయి ప్రాక్టీస్ చేయనగానే నేను ఫస్ట్ సుస్వాగతంలో డైలాగ్ ప్రాక్టీస్ చేశాను యాక్చువల్గా ప్రకాష్ రాజ్ గారు అది స్టేజ్ మీద చేయటం అందరూ బాగా రిసీవ్ చప్పట్లు ఆ వాయిస్ కి బాగా చప్పట్లు రావటం సో ఈ వాయిస్ ని బాగా చేయగలను అనే కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది ఆ తర్వాత ఆయనది ఏ సినిమా వచ్చినా అందులో ఒక డైలాగ్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసేవాడిని ఎందుకంటే నా అది సీక్రెట్ కాబట్టి నా విన్నింగ్ సీక్రెట్ కాబట్టి సో కాబట్టి నేను మనసిచ్చి చూడు వచ్చినప్పుడు ఈ డైలాగ్ ఏంటంటే మంచి అంటే దేశం గురించి డైలాగ్ కాబట్టి ఇది ప్రాక్టీస్ చేయాలని దీన్ని రాసుకొని దాన్ని నీట్ గా ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత ఆ కాంపిటీషన్ లో నేను పెర్ఫామ్ చేశాను చేసినప్పుడు అప్పట్లో ఆయన వాయిస్ అది కొత్త అనమాట ప్రకాష్ రాజ్ గారిని ఇమిటేట్ చేయటం సో అప్పుడు హరికిషన్ గారు సీనియర్ ఆర్టిస్ట్ మా మిమిక్రీ హరికిషన్ గారు ఆయన జడ్జ్ బ్రహ్మానందన్ గారు చీఫ్ గెస్ట్ ఆ ప్రోగ్రామ్ కి వాళ్ళు ప్రత్యేకించి పక్కన నాకు పిలిచి చెప్పడం జరిగింది చాలా బాగా చేసాం ఆ వాయిస్ మాత్రం ఎస్పెషల్లీ అంతసేపు నాన్ స్టాప్ గా ఆ జ్ఞాపకం ఆ ఫీల్ పక్కకి పెట్టుకోకుండా ఆ డైలాగ్ మెమరీలో పెట్టుకుంటూ ఇమిటేషన్ పక్కకు వెళ్లకుండా అంతసేపు ఇమిటేట్ చేయడం అనేది అంటే అదొక మంచి ఆర్టిస్ట్ గా నువ్వు ఎదుగుతావని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం సో బాగా ప్రాక్టీస్ చేయి మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ అవుతావని చెప్పి అప్పట్లో 2000 సంవత్సరంలోనే దించారు సో ఇప్పటికీ 26 years ఇది 26th ఇయర్ నేను మిమిక్రీ చేయబట్టి సో ఇప్పటికో 5000 షోస్ అబోవ్ చేసేసాను స్టేజ్ షోస్ సో అలాగా అప్పటి నుంచి కూడా నాకు కంపల్సరీ ప్రకాష్ రాజ్ వాయిస్ అడుగుతూనే ఉంటారు నన్ను ఫ్యాన్స్ మామూలుగా అక్కడిక్కడ చూసింటారు ప్రోగ్రామ్స్ లో నేను ఏదైనా షో చేస్తున్నా కూడా సార్ ప్రకాష్ రాజ్ వాయిస్ కంపల్సరీ చెప్పండి అంటారు అంటే అప్పట్లో ఆ పిచ్ ఆ డైలాగ్ అలాగా హై పిచ్ లో చెప్పారు కాబట్టి అట్లా పక్కా బేస్ అంటే మీరు ఇది సుస్వాగతం అది ఉంది కదా బా తల్లే కూతుళ్ళు ఏం నటిస్తున్నారు ఇదొక డింపుల్ కపాడియా నీ కూతురు ఒక ట్వింకిల్ కపాడియా రాత్రి కొడుకొచ్చి రూమ్ లో డాన్సింగ్ ఉదయం తండ్రి వచ్చి నాతో ఫైటింగ్ ఇది ఇప్పుడు ఎగ్జామ్ కని చెప్పి వాడితో జంపింగ్ సందు చివరి వాడి ఆటోలో వెయిటింగ్ అక్కడికి ఫస్ట్ ఆఫ్ ఇది వాళ్ళు పెళ్లి చేసుకుని వస్తుంది సార్ నేను మేజర్ నేను ఎవర్నన్నా పెళ్లి చేసుకోవచ్చు అంటుంది అక్కడ టోపీ ఉన్న బుర్ర గోపనే నాలాంటి ఎస్ఐ కూడా ఉంటాడు దేనికి నో ఉంటాడు వెంటనే మౌన పోరాటం వందే మాత్రం శ్రీనివాస్ విప్లవ గీతం ఆ తర్వాత నా ముఖం మీద ది గ్రేట్ వెర్రిపప్ప అని రా శుభం కార్డు వేస్తారు దేనికి డైరెక్షన్ నువ్వు యాక్షన్ నీ కూతురు సినిమా పేరుంటే తెలుసా తల్లి లాలింపు కూతురు తాలింపు నేను మునార్కుని నన్ను ఎవడు మోసం చేయలేడు ఆ సూపర్ సో ఆ డైలాగ్ దగ్గర నుంచి ప్రకాష్ రాజ్ గారిని ఇంకా ఆయన కూడా డైరెక్ట్ గా ఫస్ట్ గన్ షాట్ ఏదో ఒక మూవీ వచ్చింది తర్వాత సుస్వాగతంలో ఆయన అందరికి దగ్గర అయ్యారు సో నేను కూడా అప్పటి నుంచి ఆయనకి దగ్గర అయ్యాను ఆయన వాయిస్ ఇమిటేట్ చేయడం స్టార్ట్ చేశాను నాకు మంచి